చంద్రగిరిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 19 గంటల పాటు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 19 గంటల పాటు ఏసీబీ డీఎస్పీ జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీలో డాక్యుమెంట్ రైటర్ల వద్ద 148,352 రూపాయలు అనధికారంగా ఉన్నట్లు అధికారులు గుర్తించి సీజ్ చేశారు. నలుగురు ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయంలో ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించిన పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐలు ఈశ్వర్ నరేంద్ర, వెంకట నాయుడు, సునీల్ కుమార్లు పాల్గొన్నారు. అది 1,40,000 డాక్యుమెంట్స్ సీజ్ చేశారు.